హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అన్నమాట. సో నేను ఇక్కడ ఇంకా స్నానం కంప్లీట్ చేసేసుకుని ఇలా గడపకైతే పూజ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇలా దేవుడి దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మేఘన ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి అన్నమాట. సో అదే వింటుంది, బయటైతే బిడ్డు డిస్టర్బ్ చేస్తాడని ఇలా ఒక పక్కకు అయితే కూర్చొని ఇంకా ఆన్లైన్ క్లాసెస్ వింటుంది అన్నమాట. ఇంకా బిడ్డు ఏం చేస్తున్నాడంటే టీవీ చూస్తున్నాడండి. ఇంకా లంచ్ పెట్టిస్తే ఇలా టీవీ చూసుకుంటే సగం అయితే కంప్లీట్ చేశాడు. ఇంకా వాడికి తినిపించడం చాలా అలవాటు అన్నమాట. సో ఇలా వదిలేసి ఇంకా టీవీ చూస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నా కిచెన్ గట్టు అయితే ఇలా మొత్తం పాడైపోయిందండి. సో నేనైతే ఇలా సిల్వర్ది ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, సో అది తెప్పించానన్నమాట అమెజాన్ నుంచి. దీని కాస్ట్ వచ్చి 399 అండి. క్వాలిటీ బాగానే ఉంది, పర్లేదు. సో ఇంకా ఇది కిచెన్ గట్టుకంతా వేసేద్దామని చెప్పేసి ఇలా అయితే తెప్పించాను. ఇంకా నాకు కరెక్ట్గా వచ్చిందనమాట. ఓకే, ఫస్ట్ అయితే ఇలా కిచెన్ గట్ట అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇదంతా అంటించేస్తున్నాను. ఇంకా సిల్వర్ పేపర్ అంటించాక మనకు లుక్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుందనమాట, చాలా షైనీగా కూడా ఉంది. సో ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అండి. ఇంకా ఏదైనా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా, సో నాకైతే బెటరే అనిపించింది 400కి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇలా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నామన్నమాట. ఓకే, రోటీ విత్ చికెన్ మంచూరియా. సో యమ్మీ యమ్మీగా ఉంది. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట. బిట్టుకైతే చాలా ఇష్టం ఇలా. సో ఇంకా నైట్ అయితే ఇలా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. సో కరెంట్ పోయిందన్నమాట, బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక ఇలా కిటికీ దగ్గర అయితే నిల్చొని చూస్తున్నామన్నమాట. మా కిటికీ నుంచి వచ్చేసి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. సో కింద వచ్చేసి ఇదంతా ఖాళీ ప్లేస్ అన్నమాట, చెత్త చెత్త అయిపోయింది. ఇంతకుముందు అయితే ఈ ప్లేస్లో గుడిసెలు ఉండేవన్నమాట. సో చాలా టైం పాస్ అయ్యేది, వాళ్ళని చూసుకుంటూ ఉండేవాళ్ళము. ఇంకా అవన్నీ తీసేశారనమాట. సో ఇప్పుడైతే ఖాళీ ప్లేసే ఉంది. ఇంకా పైనుంచి అయితే విండో నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఈరోజు వచ్చేసి మమ్మీ వాళ్ళు వస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసారండి, అమ్మ నాన్న వచ్చారనమాట. సో మా బ్రదర్ తీసుకొని వచ్చారు. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా సేమ్ మన శనగపిండిలానే దాంట్లో డిప్ చేసి అరటికాయలు రౌండ్గా కట్ చేసుకొని డిప్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా నాన్న హాల్లో కూర్చున్నాడు, అమ్మ అయితే ఇలా లోపల చూస్తుంది. ఇంకా అప్పుడే వచ్చారనమాట. ఇంకా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అమ్మ నాన్న వచ్చారు కదా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. సో ఆ రోజు రథ సప్తమి అన్నమాట. ఇంకా అమ్మ వచ్చేసి మాకు ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ పెట్టేస్తుంది. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అమ్మ కూడా దేవుడి దగ్గర మొక్కేసి ఇలా మాకు బొట్ట అయితే పెట్టేస్తుంది. ఇంకా తర్వాత టిఫిన్కి వచ్చేసి ఇలా దోశ చేసామండి.
టమాటో చట్నీ ఇంకా పల్లీ చట్నీ అన్నమాట. ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని ప్రిపరేషన్ జరుగుతుంది. ఇంకా అమ్మ ఉన్న క్యూటీ గర్ల్స్ అయితే ఇలా మటన్ కర్రీ ఇంకా తలకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి. సో క్యూటీ నేను చేస్తానంటూ ఇలా క్లీన్ అయితే చేస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వంట చేస్తుంది. ఇంకా తలకాయ కర్రీ వండేశాక ఇంకా నెక్స్ట్ ఇలా మటన్ కర్రీ, మటన్ కోసం అయితే ఇలా ముందే అన్ని మసాలా అంతా కలిపేసి పెడుతుందన్నమాట. సో ముందుగానే ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత వండేసింది కాసేపు అయ్యాక. ఇంకా ఇక్కడ క్యూటీ వీడియో తీస్తూ అమ్మతో మాట్లాడుకుంటూ ఇలా వంట అయితే కంప్లీట్ చేసిందన్నమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ లంచ్ అయిపోయాక ఇలా ఈవినింగ్ సరదా కాసేపు పైకి అయితే వెళ్ళేసి ఇలా బట్టలన్నీ ఆరేసి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ మేఘన కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇంకా ఈవినింగ్ ఇలా బోర్ కొడుతుందని చెప్పేసి కాసేపు అయితే ఇంటి దగ్గరలోనే పార్క్ ఉంటుందండి. సో ఆ పార్క్కి వెళ్ళామన్నమాట. ఇంకా ముందు రోజే వర్షం పడింది, ముందు రోజు నైట్. సో వెదర్ కూడా చాలా చల్లగా ఉంది, పార్కులో అయితే తక్కువ మందే ఉన్నారనమాట. సో పిల్లలు ఇంకా వెళ్దామంటే కాసేపు అలా వెళ్ళేసి వచ్చామన్నమాట. సో ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు, మేమైతే ఇలా కాసేపు వాక్ చేసాము. ఇంకా మేము ఇలా పార్క్లో ఉండగానే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంటికి బయలుదేరాము, ఇల్లు దగ్గరే కానీ ఇంకా మధ్యలో వర్షం ఎక్కువైపోయింది. సో ఒక చెట్టు కింద ఇలా నిల్చున్నాం అన్నమాట. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చాక మేఘన బోర్ కొడుతుంటే ఇలా పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా ఫ్లవర్ లాగా అయితే కలర్స్ వేసి ఇలా చేసిందన్నమాట. సో అది కూడా చాలా బాగా అనిపించింది, అదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా షెల్స్ కన్నిటికీ ఇలా కలర్ వేసిందన్నమాట, వేసి వాటిని ఇలా ఫ్లవర్లా చేసింది. ఇంకా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఉంటేనే చాలా బాగుంటుంది కదా, సో ఇలా ట్రై చేసిందన్నమాట. ఇంకా మేఘనాన్ని చూసి నేను కూడా ఒకటైతే ప్రిపేర్ చేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది నా వీడియో? నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.